హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. ఇవాళ మనం ఒక మంచి వీడియో ఎడిటర్ గురించి తెలుసుకుందాం. వీడియో ఎడిటర్ అంటే సిస్టంలో కాదు, ల్యాప్టాప్లో కాదు, ఓన్లీ మొబైల్లో అంటెంట్లో బెస్ట్ వీడియో ఎడిటర్ అన్నమాట. లైక్ కంప్యూటర్లు ఎలా చేస్తే క్లారిటీకి వస్తుందో, ఫుల్ హెచ్డీలో వస్తుందో, అలా అని మీ మొబైల్లో నుండే ఈజీగా మీ వీడియోలను కానివ్వండి, మీ ఫోటోలను వీడియోలుగా కానివ్వండి, చాలా బెస్ట్ వీడియో ఎడిటర్ అన్నమాట. మీ వీడియోలకి పాటలు యాడ్ చేయొచ్చు, అలానే ఫోటోలు యాడ్ చేయొచ్చు, అలానే ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు, అలానే మీకు ఏది కావాలంటే ఆడియో కానివ్వండి, వీడియోకి యాడ్ చేయొచ్చు. అలా ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువ ఈ వీడియో ఎడిటర్. ఆ వీడియో ఎడిటర్ ఏంటో, ఎలా డౌన్లోడ్ చేయాలో, ఎలా యూజ్ చేయాలో చెబుతాను. అంటే డీటెయిల్గా ఏం చెప్పను, నాకు తెలిసినంత చెప్తాను. తర్వాత మీకు నచ్చితే డౌన్లోడ్ చేసుకోండి, మీకు పక్కా నచ్చుతుంది అది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూద్దాం ఆ వీడియో ఏంటో, చూద్దాం వీడియో ఎడిటర్. ముందుగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ప్లేస్టోర్లోకి వెళ్ళాలి ఫస్ట్. ప్లేస్టోర్లోకి వెళ్ళినాక ఇక్కడ పైన టైప్ చేసేయండి వీడియో ఎడిటర్ అని, కాకపోయినా కైన్ మాస్టర్ అని కొట్టేసేయండి. వచ్చింది చూసారా, సెకండ్ వన్ వచ్చేసింది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది చాలా బెస్ట్ ఎడిటర్. దీంట్లో రేటింగ్స్ కానివ్వండి, 69 MB ఉంటుంది, 4.8 రేటింగ్స్, 1 మిలియన్ రివ్యూస్ అన్నమాట. అలా కాకుండా 100+ మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బెస్ట్, నెంబర్ 1 ఫర్ బ్రౌజింగ్, టాప్లో ఉందన్నమాట ఇది. ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది అన్నమాట డిస్ప్లే. డిస్ప్లే వస్తుంది కదా, ఈ ఇక్కడ కనపడుతుంది చూసారా, దీన్ని ప్రెస్ చేయండి అనమాట. దీన్ని ప్రెస్ చేసి త్రీ డిఫరెంట్ రేషియో వస్తాయి అన్నమాట. మీరు ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు దీంట్లోనే షేర్ చేయడానికి మంచిగా ఉంటుంది. లైక్ మీకు టిక్టాక్ వీడియోలు కావాలంటే మధ్యలో దాన్ని షేర్ చేసుకోండి. అలా కాకుండా మీకు యూట్యూబ్ పర్పస్ కానివ్వండి, లేకపోతే మ్యారేజ్ వీడియోస్ అలాంటివి చేయాలంటే మాత్రం ఫస్ట్ దాన్ని ప్రిఫర్ చేస్తాను నేను. అలా కాకుండా టిక్టాక్ లైక్ షేర్ షాట్ అలాంటి వాటికైతే మధ్యలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ మీడియా కనబడుతుంది కదా పైన, ఆ మీడియా సెలెక్ట్ చేసుకోండి. మీడియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఇష్టం వచ్చిన మీకు ఏదైతే ఉన్నాయో దీంట్లో అన్నిటినీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ నేను ఒక మొన్న వాన పడుతుంటే షూటింగ్ చేశాను అనమాట, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. చూసారు కదా, ఇది నేను మొన్న వాన పడుతున్నప్పుడు తీసినది. చూసారా ప్లే అవుతుంది. మీకు దీనికి ఫస్ట్ ఏదైనా యాడ్ చేసుకోవాలని యాడ్ చేసుకో. ఒకవేళ మీకేంటంటే కొన్ని యానిమేషన్ చూపిస్తాను, ఒకవేళ మీకు ఇంకో వీడియో యాడ్ చేయాలి ఇలానే, నేను మళ్ళీ అదే వీడియో యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, మధ్యలో గ్యాప్ మధ్యలో ఏం రాకుండా వీడియోకి మధ్యలో గ్రాఫిక్స్ పెట్టవచ్చు అనమాట. మీకు లైక్ చూపిస్తానండి, ఇప్పుడు వీడియోకి మధ్య ఏం లేదు, మామూలుగా చేంజ్ అయిపోయింది. అలా కాకుండా వీడియోకి మధ్య మీకు ఏమైనా యానిమేషన్స్ పెట్టాలనుకోండి, ఇక్కడ చూసారా 3D యానిమేషన్స్ లైక్ బాక్స్ వచ్చినట్టు వస్తుంది, చూసారా అలా వస్తుంది. అలా కాకుండా మీకు గాజు పలక పగిలినట్టు రావాలనుకుంటే ఇలా వస్తుంది అనమాట. అలా కాకుండా మామూలుగా తెరలుగా రావాలంటే ఇది వస్తుంది. అలాగే ఏమైనా 3D లైక్లో వస్తుందంటే ఇట్లా డిఫరెంట్ యానిమేషన్స్ ఉన్నాయి. మీకు ఫన్ యానిమేషన్స్, పవర్ఫుల్ యానిమేషన్స్, ప్రజెంటేషన్లు ఎలా వస్తున్నాయి, అలా ప్రజెంటేషన్స్ కూడా దీంట్లో తయారు చేసుకోవచ్చు. లైక్ చూసారా ప్రజెంటేషన్లు ఎలా వస్తుంది, అట్లా వస్తుంది కదా, అట్లా ఒకదాని తర్వాత ఒకటి రావడం, అట్లా డిఫరెంట్ ఉన్నాయన్నమాట దీంట్లో యానిమేషన్స్. తర్వాత మీకు ఈ వీడియోకి ఆడియో యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఫస్ట్ మన దీంట్లో ఉన్న వీడియోలో ఉన్న ఆడియోని తీసేద్దాం. మనం తీసేయాలంటే ఇది మొత్తం తగ్గించేస్తే దీంట్లో ఉన్న ఆడియో మొత్తం వెళ్ళిపోతుంది అనమాట, వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే సౌండ్ రాదనమాట, నీకు సౌండ్ వినిపించకుండా చేస్తున్నాను, ఎందుకంటే కాపీరైట్స్ ప్రాబ్లమ్ వస్తుంది అని చూపిస్తున్నాను. తర్వాత ఇక్కడ ఆడియోని చూసారా, ఈ ఆడియోని యాడ్ చేసుకోవాలి. ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన పాటలు పెట్టుకోవచ్చు, మీరు పాడిన పాటలు తెచ్చుకోవచ్చు, అట్లా ఏదైనా పాడుకోవచ్చు. నేను వినిపించటం లేదు, ఎందుకంటే కాపీరైట్స్ ప్రాబ్లమ్ వస్తాయని వినిపించటం లేదు.
ఆడియో యాడ్ చేయొచ్చు. చూసారు యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత ఓకే నొక్కేసేయాలి. ఓకే అంటే మూల బటన్ అని చూసారు, అది నొక్కేసేయాలి. ఇప్పుడు ప్లే చేద్దాం. ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ వాల్యూమ్ బటన్ చూసారా, అది మీరు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట. ఓన్లీ ఆడియోలోకి వెళ్ళి ఆడియోని ఆడియో క్లిప్ని సెలెక్ట్ చేసి ఇక్కడ సౌండ్ స్పీకర్ ఉంది చూసారు, దాన్ని పెంచుకుంటే కంపోజర్ ఈ రెండు పెంచుకుంటే సెలెక్ట్ బటన్ అంటే ఈ మూల కనిపిస్తుంది రైట్ సైడ్లో, రైట్ సైడ్లో మూల అది సెలెక్ట్ బటన్ అనమాట. ఇలా ప్లే చేస్తూ ఉంటే మీకు వస్తుంది అనమాట. అలా కాకుండా మీరు ఒకవేళ ఏమన్నా లేయర్స్ లేయర్స్ అంటే మీ వీడియోకి ఫోటోలు కానివ్వండి, మీ పేర్లు కానివ్వండి, ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. ఎలా అంటే లేయర్స్ అని ఉంటుంది ఇక్కడ. లేయర్స్లో మీరు మీడియా యాడ్ చేసుకోవచ్చు, ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఓవర్ ఫ్లే, టెస్ట్, హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ అంటే మీరు రాసుకోవచ్చు అనమాట, మీ పేర్లు కానీ అలా ఏదైనా రాసుకోవచ్చు, అలాగే కలర్ మార్చుకోవచ్చు, ఎలా రాయాలి అలా మొత్తం. అలా కాకుండా మీరు టెస్ట్ పెట్టాలనుకున్నారనుకోండి, టెస్ట్ కూడా పెట్టచ్చు. మీ ఎంతవరకు అయితే ఉండాలనుకున్నారో అంతవరకు పెట్టుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఇది వచ్చింది చూసారా, ఇది నాకు మొత్తం కావాలి. ఇక్కడ టెస్ట్ని సెలెక్ట్ చేసుకొని మొత్తం మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు దీన్ని లాక్కుంటూ పోవడమే. అప్పుడు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు వస్తుంది అన్నమాట. చూసారు కదా, అట్లా మీరు అట్లా కాకుండా మీరు కలర్ మార్చుకోవచ్చు, టెస్ట్ ఫ్రంట్ మార్చుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు. అలా చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది ఇది. అలా కాకుండా లేయర్స్లో మీకు ఓవర్ ఫ్లే కావాలి, ఓ ఇది గెట్ మోర్ అంటే మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లాసిక్ స్టిక్కర్స్ అంటే మీకు ఏదైనా స్టిక్కర్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. చూసారు కదా, స్టిక్కర్ యాడ్ అయిపోయింది. దీన్ని కూడా మీరు పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు అన్నమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని స్టిక్కర్ని సెలెక్ట్ చేసుకుని లాక్కోవడం, మీకు ఎంత కావాలంటే అంత దూరం ఎక్స్టెండ్ చేసుకోవడమే. తర్వాత ఎఫెక్ట్స్ దీంట్లో రెండు రకాలు ఉంటాయి. రెండు రకాలు కాకుండా మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకోవచ్చు నెట్లోకి వెళ్ళి. లైక్ చూడండి, కొంచెం ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట దీనివల్ల. తర్వాత మీడియా అంటే మీరు ఫోటో యాడ్ చేసుకోవచ్చు. లైక్ నేను ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తాను మీకు. నాకు ఈ ఫోటో యాడ్ చేయాలని ఉంది. చూసారా, ఫోటో వచ్చేసింది ఇక్కడ. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో వస్తుంది. ఈ మూల పెట్టుకోవాలంటే మూల పెట్టుకో, ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. నాకు ఏమి వద్దనుకుంటే డిలీట్ చేసేసేయండి, మొత్తం డిలీట్ చేసేయచ్చు. మీకు ఏదైతే వద్దనుకుంటున్నారో అన్నీ డిలీట్ చేసేయచ్చు. చూసారు కదా, మొత్తం వెళ్ళిపోతుంది. చూసారు కదా, ఇలా మీకు ఏది యాడ్ చేసుకోవాలంటే అది యాడ్ చేసుకో. ఈజీ ప్రాసెస్ అనమాట, చాలా సింపుల్గా. వీడియో ఎడిట్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, షేర్ చాట్లు కానివ్వండి, టిక్టాక్లో కానివ్వండి, షేర్ చేసుకొని వాళ్ళని చాలా మీరు చేసినట్టు కూడా ఐడియా లేకుండా చేసుకోవచ్చు. మీరు అలా కాకుండా మీ వీడియోకి ఆడియో యాడ్ కూడా చేసుకోవచ్చు. కింద ఆడియో ఉంది కదా, ఆడియో సెలెక్ట్ చేసి స్టార్ట్ నొక్కారంటే మీ ఆడియో రికార్డ్ అవుతుంది అనమాట. రికార్డ్ అయ్యి మీ వీడియోకి మీరే ఆడియో చెప్పొచ్చు, అలా కాకుండా పాటలు పాడుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు అనమాట. అట్లా చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది ఈ ఆడియో ప్లేయర్. వీడియో ప్లేయర్ యూజ్ చేయండి, బక్కగా నచ్చుతుంది మీకు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మీకు పక్కా నచ్చుతుంది, డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి దీన్ని. మీకు పక్కా నచ్చుతుంది, నేను గ్యారంటీ ఇస్తాను.